शुभ दिन पेदलु मंत्रिवर्युलु श्रीनिवास यादव गारु सबितक्क चेप्पिनट्टु हैदराबाद रंगारेड्डी पक्कने उन्न मेडचल जिल्लाल प्रजलकी इदि निजंगा कूडा ఒక శుభదినం ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే వేళ్ళ మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఈ దేశంలోని మహానగరాలు ఉన్నాయి అందులో ఖచ్చితంగా ఈ రోజు వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏది భారతదేశంలో అంటే నిర్వివాదంగా అందరూ ఒప్పుకునేది రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ మహానగరం శరవేగంగా పెరుగుతున్నది హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది బహుశా ఒక 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది అంటే ఇది అతిశయోక్తి కాదు నేను చెప్పేదేదో కల్పన కాదు నేను చెప్పేదేదో అతిశయోక్తి అంతకంటే కాదు ఎందుకంటే ఇప్పటికే మనం ఎయిర్ ట్రాఫిక్ చూస్తే మనం నాలుగో స్థానాన్ని చేరుకున్నాం ఢిల్లీ బాంబే బెంగళూరు తర్వాత మనమే నాలుగో స్థానంలో ఉన్నాం చెన్నైని కోల్కతాని ఇప్పుడు దాటిపోయాం భౌగోళికంగా కూడా ఇతర నగరాలకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి మనకు మాత్రం అనుకూలతలు ఉన్నాయి అంటే నాలుగు వైపులా పెరిగేదానికి అనుకూలంగా వాతావరణము అనుకూలంగా భూములు అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నాయి మిగతా ఏ నగరానికి లేని గొప్ప భౌగోళిక అనుకూలతలు పర్యావరణ అనుకూలతలు ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రకృతి మనకు వరంగా ఇచ్చిన అనుకూలతలు హైదరాబాద్కి ఎన్నో ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని కావచ్చు గాక కానీ హైదరాబాద్ మహానగరం హైదరాబాద్ లాంటి ఏ మహానగరమైనా అది జాతి సంపద భారతదేశానికి ఒక అసెట్ హైదరాబాద్ అట్లాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్ గా అందించాలి భవిష్యత్ భారతావనికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడూ కూడా చెప్తా ఉంటారు అందులో భాగంగానే ఈ రోజు భారతదేశంలోని ఇతర మహానగరాల పరిస్థితి చూస్తే రకరకాల కారణాలు నేను విమర్శ చేయను గాని రకరకాల కారణాల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా నగరాల్లో ఉన్నాయి ఒక నగరంలో రైలు పెట్టి రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఒక నగరంలో ఉంది మరొక నగరంలో ఈ రోజు అక్కడ పెరుగుతున్న రేట్లనండి అక్కడ పెరుగుతున్న భూముల రేట్లనండి లేదా ఇంకోటనండి దాని వల్ల వారికి అక్కడ భవిష్యత్తులో విస్తరించే అవకాశం లేదు మరొక నగరంలో పొల్యూషన్ సమస్య మరొక నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది ఇట్లా రకరకాల సమస్యలతో దేశంలోని అన్ని మహానగరాలు సతమతమవుతున్న వేళ ఒక దగ్గర కరెంట్ లేదు ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ మరో దగ్గర పొల్యూషన్ ఎక్కువ మరో దగ్గర సముద్ర తీరం ఉండి వాళ్ళకు విస్తరించడానికి వీలు లేకుండా ఇట్లా రకరకాల ప్రతికూలతలు ఇతర నగరాలకు ఉన్నాయి కానీ హైదరాబాద్కి అన్ని రకాల అనుకూలతలు అన్నింటికి మించి కేసీఆర్ గారు లాంటి దార్శనిక ముఖ్యమంత్రి మనకు ఉండడం వల్ల ఈరోజు వారి నాయకత్వంలో గత 7.5 సంవత్సరాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు ఎన్నో రకాల సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు అపరిష్కృతంగా మిగిలిపోయిన ఎన్నో సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు తోవ చూపినారు ముఖ్యమంత్రి గారు పరిష్కారం చూపినారు నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరిగినవాడిని నేను స్కూల్ కూడా హైదరాబాద్లోనే పోయినవాడిని ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆ ఖైరతాబాద్లోని మా జలమండలి ఆఫీస్ ముందు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను ఖాళీ కుండలు ఖాళీ బిందెలు ఎండాకాలం వచ్చిందంటే నీటి యుద్ధాలు ట్యాంకర్ల చుట్టూ కొట్లాటలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూసినవాన్ని కాబట్టి ఈరోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా నేను మీకు చేసే విజ్ఞప్తి హైదరాబాద్ ప్రజలకి ముఖ్యంగా చేసే విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం వల్ల ముఖ్యమంత్రి గారి సంకల్పం హైదరాబాద్ భారతదేశంలోనే అగ్రశ్రేణి నగరంగా ఉండాలి భారతదేశంలో కాదు విశ్వ నగరాల సరసన చేరాలి హైదరాబాద్ అనే ముఖ్యమంత్రి గారి స్వప్నం ధ్యేయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు గౌరవనీయులు మా ఎండీ దానకిషోర్ గారు మా ఈడీ సత్యనారాయణ గారి నేతృత్వంలో మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుంది ఒక 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఈరోజు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి మంచినీటి విషయమే తీసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా ప్రజలకి అందజేయాలనుకున్న విజ్ఞప్తి ప్రస్తుత హైదరాబాద్ నీటి అవసరాలు 2022 సంవత్సరంలో 37 టీఎంసీలు అదే మనం
2072 వరకు అంటే రాబోయే 50 ఏళ్ల వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరొక 40 దాదాపు మరొక 33 34 టిఎంసీల అవసరం మనకు ఉంటుంది 70.9 అంటే దాదాపు 71 టిఎంసీల నీళ్లు భవిష్యత్తులో హైదరాబాద్ విస్తృతి హైదరాబాద్ విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే 2072 సంవత్సరం నాటికి మనకు ఒక 71 టిఎంసీల దాకా అవసరం పడుతుందనేది మా అంచనా 2035 నాటికి 47.76 టిఎంసీలు 2050 నాటికి 58.98 టిఎంసీలు 2065 నాటికి 67.71 టిఎంసీలు 2072 నాటికి అంటే సరిగ్గా 50 ఏళ్ల తర్వాత 70.97 అంటే దాదాపు 71 టిఎంసీల నీటి అవసరం ఉంటుంది హైదరాబాద్కి తాగునీటి అవసరాల కోసం అనేది మా యొక్క అంచనా సరే 50 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారు ఎవరు పోతారు మేము ఉంటామా మీరు ఉంటారా అంటే చెప్పలేం కానీ నగరం ఉంటుంది పిల్లలు ఉంటారు మన పిల్లలందరూ ఉంటారు లేదా వాళ్ళ పిల్లలు ఉంటారు నగరం యొక్క భవిష్యత్తు ఉంటుంది ఉజ్వలమైన భవిష్యత్తున్న నగరం అట్లాంటి ఈ నగరాన్ని కాపాడుకోవాలి అనే ఒక ముందుచూపుతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం సుంకిశాలలో 1450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బ్రహ్మాండమైన మరి కేవలం తాగునీటి అవసరాలే కాదు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా అవసరమైతే ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ మేడ్చల్ చుట్టూ రంగారెడ్డి చుట్టూ నల్లగొండ చుట్టూ యాదాద్రి చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మరి పరిశ్రమల అవసరం ఎందుకంటే మన పిల్లలకు ఉపాధి కల్పించే కల్పతరువు పరిశ్రమ ఆ పరిశ్రమల అవసరాలు హైదరాబాద్ ప్రజల అవసరాలు ఇందాక పెద్దలు మంత్రివర్యులు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏర్పడ్డ తర్వాత నగరం విస్తరిస్తున్న వైనం చూస్తుంటే దాదాపు ఒక 100 కిలోమీటర్ల మేర హైదరాబాద్ విస్తరించే అవకాశం కనబడుతున్నది మరి ఆ 100 కిలోమీటర్ల మేర హైదరాబాద్ విస్తరించినప్పుడు కోట్లాది మంది ప్రజల అవసరాలు ఏవైతే మనకున్నాయో వాటన్నిటినీ గమనంలోకి తీసుకొని ఈ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి 1450 కోట్ల రూపాయలతో పంపులు మోటార్లు అదనంగా ఒక 16.5 టీఎంసీలు ప్రస్తుతం లిఫ్ట్ చేయడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇందులో టన్నల్స్ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4 ఫేజ్ 5 ఈ రెండింటి కోసం కూడా సివిల్ వర్క్స్ అన్ని ఇప్పుడే చేసుకుంటున్నాం అంటే భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4 ఫేజ్ 5 తీసుకోవాలి అంటే దానికి ఎక్కడి నుంచి అయితే పంపులు మనం పెట్టుకొని నీళ్లు లిఫ్ట్ చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించిన నేపథ్యం అంతా ఇప్పుడే సిద్ధం చేసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో వనరుల లభ్యత దాన్ని బట్టి ఫేజ్ 4 ఫేజ్ 5 కోసం కూడా కేవలం మోటార్లు పెట్టుకొని పైప్ లైన్ వేసుకుంటే సరిపోతుందనే విధంగా సివిల్ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడే సమకూర్చుకుని ఈ ముందు చూపుతో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇందులో ప్రస్తుతం ఇంటేక్ టనల్స్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ షాఫ్ట్ ఉంది పంప్ హౌజులు ఉన్నాయి సూపర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంటు ఒక సబ్స్టేషన్ 36 మెగావాట్ల సబ్స్టేషను ట్రాన్స్మిషన్ పైప్ లైన్సు ఇవన్నీ కూడా మొత్తం ఈ 1450 కోట్ల రూపాయలతో మనం చేసుకుంటా ఉన్నాం మా అంచనా రాబోయే ఎండాకాలం అంటే వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా పూర్తి చేసి ఈ ప్రాజెక్టుని హైదరాబాద్ ప్రజలకి మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే అప్పుడప్పుడు మా మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు వచ్చేవాళ్ళు నా దగ్గరికి సార్ ఎమర్జెన్సీ పంపింగ్ చేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేవాళ్ళు ఇప్పుడు అదేది అవసరం లేకుండా భవిష్యత్తులో ఎమర్జెన్సీ పంపింగ్ పేరిట ప్రతి సంవత్సరం 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టే అవసరం లేకుండా శాశ్వతంగా మరి ముందు చూపుతో ఒక 50 ఏళ్ల వరకు మనకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం